వెల్కమ్ టు స్వామి ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ మీద టచ్ చేయండి. గూగుల్ దాంట్లో సెర్చ్ అని ఉంటుంది. ఆ సెర్చ్ మీద సెర్చ్ ఉంటుంది. ఈ సెర్చ్ మీద సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేయండి నిధి పోర్టల్ అని సెర్చ్ చేయండి. నిధి పోర్టల్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు నిధి కనపడుతుంది. ఇక్కడ నిధి NIDHI నిధి అని కనపడుతుంది. దీని మీద మీరు క్లిక్ చేయాలి. ఇది వెబ్సైటు, నిధి వెబ్సైటు. ఇది యాప్ కాదు. నిధి వెబ్సైట్లోనే మనం లోన్ ప్రాసెస్ అనేది కానీ లేదా క్లెయిమ్ స్టేటస్ కానీ లేకపోతే మన APGLకి సంబంధించి ఏవైనా డీటెయిల్స్ అనేది ఇందులో చెక్ చేసుకుంటాము. అందుకని మనం ఏం చేయాలంటే ఈ నిధి వెబ్సైట్ మీద టచ్ చేయాలి. నిధి వెబ్సైట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు వెంటనే హోమ్ పేజీ ఈ విధంగా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ పేజీలో మనకి ఏమడుగుతుందంటే యూజర్ ఐడి అడుగుతుంది. యూజర్ ఐడి వచ్చేసి CFMS ఐడి 8 అంకెలు 8-digit CFMS ఐడి ఎంటర్ చేయాలి. మీకు ఈ వీడియోలో నేను APGLI లోన్ అనేది అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, ఈ నిధి వెబ్సైట్లో APGLI లోన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఇండివిజువల్ లాగిన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఎవరికి వాళ్ళే నిధి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఉన్నట్టు మీరు ఫాలో అయితే జస్ట్ 5 మినిట్స్లో మీ లోన్ అప్లికేషన్ అనేది మీ యొక్క DDO గారికి సబ్మిట్ చేయవచ్చు ఈజీగా. ఇది మొత్తం మొబైల్లోనే ఎవరి సహాయం లేకుండా మీరు సొంతగా ఈ వీడియోని జాగ్రత్తగా గమనించి 1x1 స్టెప్ బై స్టెప్ 1-2 సార్లు వీడియోని తిలకించినట్లయితే మీరు చక్కగా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ CFMS ఐడి, దీంతో పాటు CFMS ఐడికి సంబంధించి మీ యొక్క పాస్వర్డ్ అనేది అందుబాటులో ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా మీ పక్కనే ఉంచుకోవాలి. ఎందుకనేది వీడియోలో మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ లోన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆధార్ నెంబరు, మీ CFMS ఐడి అనేది అందుబాటులో ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో APGLIకి సంబంధించి APGLI లోన్ ఎలా అప్లై చేయాలనేది, అందుకోసం మనం ఏం చేస్తామంటే APGLI టైల్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకు చూపించడం జరుగుతుంది. ఇందులో మనం ఈరోజు APGLI లోన్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అది 1x1 ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చేసేందుకు నాకు మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. మీ యొక్క మిత్రులు కూడా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ లోన్ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఎంప్లాయ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్ టాప్లో వాళ్ళ యొక్క పాలసీ నెంబర్ కనిపిస్తుంది. ఈ విధంగా ఎంప్లాయ్ ఐడి, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, సర్నేము, ఫాదర్ నేము, జెండరు, డెసిగ్నేషను, మ్యారిటల్ స్టేటస్సు, డిజేబుల్డ్ కేటగిరీ, పే స్కేలు, బేసిక్ పే, గ్రాస్ శాలరీ, టోటల్ డిడక్షను, నెట్ శాలరీ, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంటు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC కోడు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు ఇవన్నీ కనిపిస్తాయి. ఈ డేటా అంతా కరెక్ట్గా ఉంది లేదనేది మీరు చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే లోన్కి అప్లై చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మీ బాండ్ నెంబర్లన్నీ కనిపించడం జరుగుతుంది. ఇందులో ఇంకా పైకి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు అడుగున ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది, లోన్ ఎలిజిబిలిటీ. అక్కడ ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది, దాని పేరు చెక్ ఎలిజిబిలిటీ కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయాలి.
దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఎంత లోన్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ వెంటనే మీకు చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క అడిషనల్ డేటా అనేది కనపడటం జరుగుతుంది. ఇందులో మీకు లోన్ అమౌంట్ ఎంత ఎలిజిబుల్ ఉంది అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ లోన్ అర్హత గల రుణము 1,48,716 రూపీస్ అనేది లోన్ అనేది కనపడటం జరిగింది. కాబట్టి ఇక్కడ పాతవి ఏదన్నా ఉంటే మీకు ఇక్కడ గతంలో లోను రుణ బకాయిలు ఉంటే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ రుణానికి వడ్డీ ఏదన్నా ఉంటే అక్కడ చూపిస్తుంది. మీరు గతంలో ఏదైనా ఎక్సెస్ కట్టి ఉంటే ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి తర్వాత మీరు ఏం చేస్తారంటే లోన్ అమౌంట్ అప్లయింగ్ ఫర్ ఈ కాలం మీద మీరు ఒకసారి పరిశీలనగా గమనించాలి. దీని మీద గమనించినప్పుడు దీన్ని పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ద లోన్ రిక్వెస్ట్ దరఖాస్తు మొత్తము వచ్చేసి యాజ్ పర్ ఎలిజిబిలిటీ అర్హత ప్రకారము మీకు అర్హత ఎంత ఉంది అంటే 1,48,716 అనేది మీకు అర్హత గల రుణం ఉంది. అంతా కావాలి అనుకుంటే ఈ యొక్క చెక్ బాక్స్ మీద టిక్ పెట్టాలి. ఈ రౌండ్ సర్కిల్లో టిక్ పెడితే మీకు ఎంతైతే ఎలిజిబిలిటీ లోన్ చూపిస్తుందో మీరు గమనించండి. ఇక్కడ మీకు ఎంతైతే లోన్ చూపిస్తుందో అంతే కావాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ మీద టిక్ చేయాలి. యాజ్ పర్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటే అంతే కావాలనుకుంటే అది ఓకే. నెక్స్ట్ అలా కాదు అనుకుంటే మీరు దాని మీద తక్కువ తీసుకోవాలనుకుంటే ఈ రెండో ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ 1,48,716 నాకు వద్దు అనుకున్నప్పుడు మీరు 1,00,000 రూపీస్ వరకే కావాలనుకున్నప్పుడు 1,00,000 టైప్ చేయాలి. 1,00,000 వరకు చాలు నాకు ఎక్స్ట్రా రుణం అవసరం లేదనుకున్నప్పుడు 1,00,000 వరకు టైప్ చేయాల్సి ఉంటుంది. చేసినప్పుడు మనకి ఎంత అవసరమో అంత రుణం మాత్రమే వస్తుంది. ఉన్న ఎలిజిబిలిటీ లోన్ మొత్తం కావాలంటే మొత్తం ఆప్షన్ మీద టిక్ చేయాలి. ఈ రెండు ఆప్షన్లు అనేది మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ వాయిదాలు అనేది మీరు ఎన్ని కావాలనేది 5 సంవత్సరాలలోపు ఎన్ని వాయిదాలు కావాలంటే అన్ని వాయిదాలు పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. సపోజ్ ఒక 4 ఇయర్స్కి పెడుతున్నాము, ఎంత కట్టాల్సిందనేది ఇక్కడ ఈఎంఐ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. దానికి గాను ఎంత వడ్డీ అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు అంతా కావాలి అనుకుంటే 1,48,716 కావాలంటే యాజ్ పర్ లోన్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళాలి. ఎలిజిబిలిటీ అమౌంట్ ఎంత ఉంటే అంత లోన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వాయిదాల సంఖ్య అనేది ఇక్కడ మీరు మార్చుకోవచ్చు మీ వెసులుబాటును బట్టి. దాన్ని 48 నుంచి ఇంకా తక్కువ కావాలంటే 30 మంత్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఎంత కట్టాల్సింది ఈఎంఐ చూపిస్తుంది, వడ్డీ ఎంత పడేది కూడా ఇక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు వాయిదాల సంఖ్య తగ్గించుకుంటే కట్టాల్సింది ఎక్కువ ఉంటుంది, వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా చెక్ చేసుకోండి, మీకు ఎంత మీరు కట్టగలిగే దాన్ని బట్టి వాయిదాలు అనేది ఒకసారి మార్చుకోండి. మార్చుకున్నప్పుడు మీకు ఇక్కడ ఈఎంఐ అనేది మారుతుంది, వడ్డీ అనేది మారుతుంది. వాయిదాలు పెరిగితే వడ్డీ పెరిగిద్ది, వాయిదాలు ఎక్కువైతే వడ్డీ పెరిగిద్ది, రికవరీ అనేది ఈఎంఐ అనేది తగ్గుతుంది. కాబట్టి మీకు వెసులుబాటును బట్టి ఆ ఆప్షన్లు అనేది మార్చుకొని ఈ విధంగా లోన్ అనేది మీరు అప్డేట్ చేసుకోండి. దాని ప్రకారం ఎంత అయితే ఉందో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంది, డిక్లరేషన్లో టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత అడుగున ఒకసారి మీరు గమనించినట్టయితే సేవ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద మీరు క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీరేం చేయాలంటే అది అయిన తర్వాత ప్రీవ్యూ లోన్ అప్లికేషన్ అని ఆప్షన్ వస్తుంది, వెంటనే దాన్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా మీరు భావిస్తే ఒకసారి చెక్ చేసుకోండి. లోన్ అమౌంట్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్టా లేదనేది ఒకసారి ప్రివ్యూ మీ యొక్క లోన్ అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది.
ప్రివ్యూని ఒకసారి మీరు చెక్ చేసుకొని క్లోజ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళా అడుగున చెక్ చేసుకున్నట్టయితే మీరు గమనించండి, ఇక్కడ మీ ఆప్షన్లు ఆల్రెడీ మనం ప్రివ్యూ చూసేసాము. తర్వాత ఈ కేవైసీ కూడా మీది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సబ్మిట్ విత్ ఈ సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ విత్ ఈ సైన్ జాగ్రత్తగా ఆప్షన్లు గమనించుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి వన్ బై వన్. ఇది 2 నుంచి 5 నిమిషాల లోపే జరుగుతుంది. అయితే అవగాహన కొరకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సబ్మిట్ విత్ ఈ సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ అని వస్తుంది. దాని మీద ఓకే మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఓటీపీ అనేది 6 అంకెల ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ఓటీపీ వెరిఫై అనేది కావటం జరుగుతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెంటనే ఇలా చూపిస్తుంది, ప్రొసీడ్ ఫర్ సైన్ అని. ఓకే మీద టచ్ చేయండి. ఓకే మీద టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని. మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆధార్ నెంబర్ అనేది ఈ బాక్స్లో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీదకి వెళ్ళాలి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఫైనల్గా మీ యొక్క లోన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో ఎంటర్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయగానే ఈ చెక్ బాక్స్లో టిక్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత ఈ సబ్మిట్ ఆప్షన్ మీద నొక్కితే మీ యొక్క లోన్ ప్రాసెస్ అనేది డీడీఓ గారికి సబ్మిట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇది లైవ్లో జరుగుతున్న లోన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ విధంగా ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు వైల్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది. స్క్రీన్ ఇలానే ఉంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది లోన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీ రిక్వెస్ట్ అనేది డీడీఓ గారికి పోయినట్లు ఇక్కడ చూపిస్తుంది. మీరు దానికి ఏం చేయాలంటే మీకు ఏ దశలో ఉందనేది చూసుకోవాలంటే ఇక్కడ చెక్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ స్టేటస్ అని ఉంటుంది. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోండి. మీది డీడీఓ గారికి ఫార్వర్డ్ అయింది లేదా అనే దానికి ఇక్కడ చెక్ స్టేటస్ ఉంటుంది. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఫార్వర్డెడ్ సెల్ఫ్, మీరు సెల్ఫ్లో చేస్తున్నారు, మీరు సొంతగా చేస్తున్నారు కాబట్టి అది ఫార్వర్డ్ అయింది. కాబట్టి ఇట్లా డీడీఓ గారికి ఫార్వర్డ్ అయినట్టు మీకు చూపించడం జరుగుతుంది. మీ స్టేటస్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీని మీద క్లోజ్ బటన్ మీద కొట్టండి. అదేవిధంగా మీరు ఏదైతే ఈ సైన్ చేసిన ఈ కాపీని ఇక్కడ ఎంప్లాయీ ఈ సైన్డ్ ఫైల్ అని ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ మీ ఆఫీస్ వారికి కూడా పంపించుకోవాలంటే, ఎప్పుడు ఏపీజీఎల్ఐ లోన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మరలా ఏం చేయాలంటే మీరు లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీరు లోన్ ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ లోన్ స్టేటస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఒక లోన్ స్టేటస్ అనేది ప్రాసెస్లో ఉన్నప్పుడు రెండోది అనేది ప్రాసెస్ చేయబడదు. కాబట్టి మీరు దీన్ని చక్కగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పెండింగ్ ఫైల్స్ ఏం లేవు, అప్రూవ్ ఫైల్స్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మీది ఒక రిక్వెస్ట్ అనేది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.